చంద్రబాబు గారు విశాఖ పర్యటన రద్దు వెనక వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద కుట్ర చేసింది అనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేస్తున్న ఒక ఆరోపణ వాస్తవానికి ఏం జరిగింది అసలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడం వల్ల విమానం రద్దు చేసేసారా కావాలని ఎక్కుతారని ఒకవేళ ఒకరోజు రద్దయినంత మాత్రాన తర్వాత రోజు ప్రయాణాలు అయితే జరుగుతూ ఉంటాయి అంటే చంద్రబాబు గారిని పూర్తిగా రాకుండా ఆపేయాలి అని అనుకుంటే అసలు డీజీపీ అనుమతులే ఇవ్వరు ఆ విషయం ఆలోచించకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే వాస్తవానికి ఇరవై నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఒక ప్రకటన వచ్చింది ఆ సమయంలో అధికారులు విశాఖ అలాగే విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే విమానాలను రద్దు చేస్తున్నాము అంటూ చేసిన ఒక ప్రకటన అంటే ప్రారంభం కావాల్సిన రద్దు విమానాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు నుంచి వాటిని రద్దు చేస్తున్నాం ఎందుకు అంటే మొదటి రోజు చాలా తక్కువ మంది ప్యాసింజర్లు బుక్ చేసుకోవడమే ఇందుకు కారణం అని అంటే ఇతర కారణాల వల్ల అధికారులు విమానాలు రద్దు చేశారు అనేది ఇది ఇది అసలు కారణం కాదు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎప్పుడైతే చంద్రబాబు గారు విశాఖ రావడానికి అనుమతి కోరారో డీజీపీ గౌతమ్ సవాంగ్ని ఏపీ డీజీపీని ఆయన అనుమతి కూడా ఇచ్చారు ఒకవేళ అనుమతి ఇవ్వకుండా ఉండుంటే ప్రభుత్వం కుట్ర చేసింది అని ఒక ప్రచారం చేయొచ్చు కానీ ఎప్పుడైతే విమానశాఖ అధికారులు అర్ధరాత్రి ఈ విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారో చంద్రబాబు గారు ఈ విశాఖ పర్యటన పోస్ట్ పోన్ అయ్యింది అనేది ఒక ప్రకటన వెలువడింది దీంతో చంద్రబాబు గారు రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకుంటున్న చేరుకోబోతున్నారు అనే ప్రకటన కూడా వెలువడించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి అయితే అమరావతి నుంచి చంద్రబాబు గారు ఈ నెల ఇరవై ఏడు అలాగే ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అలాగే జూమ్ యాప్ ద్వారా దాదాపు పద్నాలుగు వేల మంది టీడీపీ నేతలు అలాగే కార్యకర్తలతో చంద్రబాబు గారు సమావేశం నిర్వహించబోతున్నారు అనేది అయితే విశాఖ విమాన సర్వీసులు రద్దు చేయడం గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది టీడీపీ నేత అచ్చెన్నాయుడు నాయుడు గారు జగన్ సర్కారు చంద్రబాబు పర్యటనకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి విమాన సర్వీసులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రభుత్వ కుట్రే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఆరోపించడం ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది అంటే వైసీపీ కుట్రలో భాగంగానే ఒకరోజు విమాన సర్వీస్ నిలిపివేసింది అనేది ఆయన ఆరోపణ అంటే ఒక వ్యక్తి వస్తారు అని తెలుసుకొని చంద్రబాబు గారు రావడం వల్ల ఏకంగా ఆ రోజు విమాన సర్వీసులే క్యాన్సిల్ చేయడం అనేది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అవుతుందా కాదా అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు ఇదే టైంలో షెడ్యూల్ అంటే ముందుగా ప్రకటించుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేశారు పోయి చంద్రబాబు గారు టికెట్లు క్యాన్సిల్ చేశారు చంద్రబాబు గారు ఎక్కే ఫ్లైట్ ఒకటే క్యాన్సిల్ చేశారంటే అనుకోవచ్చు మొత్తం విమాన సర్వీసులు పూర్తిగా ఎప్పుడైతే రద్దు చేశారు ఎప్పుడైతే బంద్ చేస్తున్నట్లు ప్రకటించారో దాని మీద ఇప్పుడు తెలుగు టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఇదే నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ పూరి ఆయన చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనం అంటూ చెప్పి ఆయన పెట్టిన ట్వీట్ను కూడా వీళ్ళు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రీట్వీట్ చేసింది దాన్ని మళ్ళీ పోస్ట్ చేసి షేర్ చేసి ఇప్పుడు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకే సర్వీసులు రద్దు చేశాము అని చెప్పి అక్కడ ట్వీట్ ఉంది కరెక్టే ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థన చంద్రబాబు గారు వస్తున్నందుకు రద్దు చేయాలైతే అక్కడ లేదు ఖచ్చితంగా ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్తున్నట్టు విజయవాడ అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్స్ టు నాట్ ఆపరేట్ ఎనీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆన్ మండే సర్వీసెస్ ఆన్ దీజ్ ఎయిర్పోర్ట్స్ విల్ బిగేన్ ఫ్రమ్ ట్యూస్డే అఫీషియల్స్ ఇది వాళ్ళు పెట్టింది అంటే అక్కడ ప్రయాణికులు తక్కువగా ఉండడం ఇదే నేపథ్యంలో అంత తక్కువ మంది ప్రయాణికులతో విమానం నడపలేము అది ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ కాకపోతే వీళ్ళు దీనికి అనుగుణంగా అనుకోవాలా లేదంటే యథావిధిగా ప్రభుత్వం మీద బురద చేసే ప్రయత్నం బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆరోపణలు అనుకోవాలా నిజానిజాలు ఏంటనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి